ఇంత పెద్ద హిస్టరీని బ్రీఫ్గా ఎలాబొరేట్ చేసి చూపించారు, చిన్న చిన్నగా ఇంకా ఎలాబొరేట్ చేసి చూపించవచ్చు, బట్ అంత టైం ఉండదు కదా మూవీకి. ఒక్కొక్కరిది 10 మినిట్స్ వచ్చింది, బట్ ఒక్కొక్కళ్ళు సీన్ వచ్చినప్పుడు, ఒక్కొక్కరు క్యారెక్టర్ వచ్చినప్పుడు, ఒక్కొక్కరు క్యారెక్టర్ ఒక్కొక్క అనుభవంలాగా అనిపించింది మాకు మూవీ చూసినప్పుడు. సో ఎంత గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. అండ్ అనసూయ గారిది ఎస్పెషల్లీ. సో అనసూయ గారి సాంగ్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? అనసూయ సాంగ్ అండ్ సీన్ కలిసి 6 డేస్ అనమాట, 5 to 6 డేస్, నైట్స్ మొత్తం నైట్స్. లాస్ట్ డే అయితే మార్నింగ్ తెల్లవారింది, అందుకనే మీకు లాస్ట్ షాట్ కొంచెం డే ఫర్ నైట్ లాగా ఉంటుంది. మార్నింగ్ తెల్లారింది ఆ సీన్ అయిపోయేపు సాంగ్ అది. సో ఫస్ట్ ఇలాంటి న్యూడ్ సీన్స్ చేయాలి అన్నప్పుడు అనసూయ గారి అభిప్రాయం ఏంటి, అసలు ఆమె ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు? చెప్పడానికి నేను ఇబ్బంది పడ్డా, కానీ చేయడానికి తనే ఇబ్బంది పడలే. తను ఆర్టిస్ట్గా తన క్యారెక్టర్ నచ్చింది అంటే తను చాలా బాగా వర్క్ చేస్తాను. నిజంగా చెప్పాలంటే ఆ న్యూడ్ సీన్ చేయడానికి మా కాస్ట్యూమ్స్ కొంచెం తనకి ఇబ్బంది పెడితే అప్పటికప్పుడు తనకు తాను రెడీ చేసుకొని వచ్చేసి తనకు తాను తన దగ్గర ఉన్నది ఆ మెటీరియల్తో అంటే సేఫ్ సైడ్ తెచ్చుకున్నట్టుంది అంతా. మా వాళ్ళు కొంచెం అంటే తన దగ్గర రెడీ అయ్యి తీసుకొని వచ్చేసింది. తనకి యాక్టింగ్ అంతే, యాక్టింగ్ పిచ్చిది. తను ఒక క్యారెక్టర్ నచ్చిందంటే అది ఇన్వాల్వ్ అయిపోద్ది. అది ఇన్వాల్వ్ అయిపోయింది. అందులో ఎవరైతే ఆ పూచమ్మ, ఆ క్యారెక్టర్ ఏం పూచమ్మ సినిమాలో చెప్పడానికి రాలేదు, ఆ పూచమ్మ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయిందో, ఇంకా క్యారెక్టర్ చూసింది అక్కడ అనసూయ లేదు, ఇంకా క్యారెక్టరే ఒక్క నేను చేస్తాను అంతే. సేమ్ అందరూ ఆవిడని కాదు, ఇంద్రజ గారు కానీ ప్రేమ గారు కానీ. అండ్ ఎస్పెషల్లీ ఈ క్వశ్చన్ అడగచ్చో లేదో నాకు తెలియదు, అసలు ఎలా షూట్ చేస్తారు ఒక న్యూడ్ సీన్ని ఒక మూవీలో? అందరికీ తెలియదు, చాలామంది ఆడియన్స్కి బయట చూసే వాళ్ళకి. అంటే న్యూడ్స్ స్కిన్ టైట్ డ్రెస్ వేస్తాం మనం, ఎలాగో స్కిన్ టైట్ డ్రెస్ వేసి మళ్ళీ సీజీలో రిమూవ్ చేస్తాం అంతే. ఓకే. అంటే మనం ఏదైతే విజువల్గా ఇప్పుడు ఉదాహరణకి తారక్ సీన్ ఉంది, తారక్ పొన్న పదే మన నరేంద్ర పవర్ సీన్ ఉంది సెకండ్ హాఫ్లో, అతను మొత్తం బ్యాక్ మొత్తం చూపించాం అతని షార్ట్ కూడా ఇప్పేసి అండర్వేర్ కూడా ఇప్పేసి బ్యాక్ మొత్తం చూపించాం. మామూలుగా దానికి మేమేం చేస్తామంటే మనం ఒక స్కిన్ టైట్ డ్రెస్ ఇచ్చేసి తనకి సీజీలో రిమూవ్ చేసేస్తాం. సో బట్ అంత చేసినా కూడా ఆ ఎమోషన్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అనసూయ గారు ప్రతి సాంగ్లో, ప్రతి షాట్లో, ఆ సాంగ్లో ఉండే ప్రతి షాట్లో ఆమె మీద ఫోకస్ అయ్యే ప్రతి దాంట్లో ఆమె ఎక్స్ప్రెషన్ క్యారీ చేయడం కానీ అసలు వండర్ అనిపించింది మాకు. సో ఎలా అసలు అవుట్పుట్, ఎంత అవుట్పుట్? కథ చెప్పినప్పుడే అందరూ వెళ్ళిపోయారు. కథ నిజానికి మేమిద్దరం ఒక 10 మినిట్సే మాట్లాడుకుందామని అనుకుని ఒక ఆఫీస్లో కలిసి, వాళ్ళ మేనేజర్ ఆఫీస్లో కలిసి మాట్లాడుకున్నాం. 10 మినిట్స్ చాలు సార్ అనుకున్న ఆవిడ, ఒక 2.5 అవర్స్ మిగతా కథను తినదు ఆవిడ. ఆవిడకి ఇంకా వినాలని ఉండే, కానీ వాళ్ళ ఆయన వెయిట్ చేస్తూ ఫోన్ చేస్తుంటే తప్పకుండా వెళ్ళిపోయింది, ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలని. సో తనకు ఇంత ఉందా అనిపించింది. అందుకే ఒక యాక్టింగ్ అప్పుడని కాదు, తను ఇప్పటికీ కూడా ఆ కథలో ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి ఏ ఇన్సిడెంట్ వచ్చినా కూడా ఏడుస్తూనే ఉంటుంది. పక్క ఎమోషనల్, తన బైక్ కనిపించే అనసూయకి పర్సనల్ లైఫ్ అనసూయకి చాలా తేడా, తన పక్క ఎమోషనల్. సో చాలామంది ఫిల్మ్ క్రిటిక్స్ అంటున్నారు అనసూయ గారిది ఓన్లీ సాంగ్లోనే ఉంది క్యారెక్టర్, సో ఇంకా లెంతీగా చేసుంటే, ఇంకా ఎలాబరేట్ చేసుంటే అనసూయ గారి క్యారెక్టర్ బాగుంటుంది అని అన్నారు. అట్లా అనసూయ గారిదని కాదు, అందరు అట్లే అంటారు, అందరి క్యారెక్టర్లు అట్లే అంటారు. అనసూయ గారిది, ఇంద్రజ గారిది, ప్రేమ గారిది, బాబీది, అక్కడ చందు నాయర్ది, ఎవరిదైనా అందరికి. ఎందుకంటే ఒరిజినల్గా ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ అటువంటిది, ఒరిజినల్గా ఆ క్యారెక్టర్కి ఉన్న డెప్త్ అనమాట. ఇప్పుడు అనసూయ గారి క్యారెక్టర్ ఉన్నది గండ్లాపూర్ మీద తీసుకున్నాం, గండ్లాపూర్ ఇష్యూ మీద తీసుకున్నాం అది, అంటే ఇంత నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది. నిజంగా నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చింది ఒక గాండ్లాపూర్ని కాదు, బైరాన్పల్లిలో ఆడిచ్చారు. ఈ బైరాన్పల్లిలో నేను పిల్లని చంపడంతో ఎండ్ చేశాను కదా, అక్కడ ఎండ్ అవ్వాలి. ఇంకా మళ్ళీ ఆ డెడ్ బాడీస్ అందరూ అక్కడక్కడ మూలకు అక్కడక్కడ దాక్కున్న మహిళల్ని మళ్ళీ లాక్కొచ్చి బట్టలు ఇప్పి ఆ డెడ్ బాడీస్ చుట్టూ మళ్ళీ నా బతుకమ్మ ఆడిస్తారు. సో నాకు ఆల్రెడీ సినిమా కాబట్టి ఫస్ట్ హాఫ్లో చెప్పాను కాబట్టి మళ్ళీ అక్కడ చెప్పలేను కాబట్టి అక్కడతో ఎండ్ చేశాను. తర్వాత మోత్కూరు, నల్గొండ జిల్లా మోత్కూరులో, అక్కడ గడ్డం అమీన్ అనేవాడు కనీసం 4 సార్లు ఆడించాడు అట్లా, ఒకసారి కాదు మహిళల్ని, అది చాలా ఉన్నాయి. సో ఈ ఇక్కడ తీసుకుంటే అనసూయ గారిది కూడా ఇక్కడ నుంచి ఆ పూచవ క్యారెక్టరు తర్వాత ఎలా రియాక్ట్ అయింది భర్తను చంపినందుకు ఏంటి, అదొక కథగా ఉంది తీసుకోవచ్చు. గాండ్లాపూర్ సంబంధించి మనం వాళ్ళ బయోగ్రఫీ చేయట్లేదు. ఇప్పుడు ఇంద్రజ చాకలేలమ్మ బయోగ్రఫీ చేస్తే ఇంద్రజ గారిది చాలా ఉంది, తర్వాత ఎలా ఎదురు తిరిగింది, ఎలా పోరాటం చేసింది, ఆంధ్ర మహాసభలో ఎలా పార్టిసిపేట్ చేసింది, ఆంధ్ర మహాసభ ఇన్స్పిరేషన్తో మళ్ళీ ఎలా ఫైట్ చేసింది, ఇదంతా ఉంది. ఈవెన్ రాజిరెడ్డి కూడా ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో తను ఎలా పోరాటం చేశాడు, ఎక్కడ దాకా వచ్చాడు, అందరు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొక సినిమా ఉంది. ఇప్పుడు నేను చూపించినంత వరకే అందరికీ ఇంకొక సినిమా తీయొచ్చు.